Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఆ సీన్ రిపీట్ అవుతుందా? టీడీపీకి 4 దశాబ్దాలు పూర్తవుతున్నాయి. అంటే టీడీపీ ఇప్పుడు యవనంలో లేదు అన్నమాట. నడి వయసుకు వచ్చేసినట్లే, ఒక విధంగా సీనియారిటీని సాధించినట్లే. ఇవన్నీ క్రెడిట్లు అనుకుంటే మరోవైపు టీడీపీ వృద్ధ పార్టీ అవుతోంది అన్న మాట కూడా ఒక రకమైన మైనస్గా వినిపిస్తోంది. టీడీపీకి 40 ఏళ్ల వయసు ఉంటే పార్టీలో నాడు యువకులుగా చేరిన వారంతా ఇప్పుడు ముసలివారైపోయారు. చిత్రం ఏంటంటే వారే ఇప్పుడు తెలుగు రాజకీయ తెర మీద ఇంకా కనిపిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఒక యాంటీ సెంటిమెంట్ ఉంది, అదే వెన్నుపోట్లు. అలాగే మరొకటి కూడా ఉంది, అది బంధు ప్రీతి. ఎన్టీఆర్ తాను సన్యాసిని అంటూనే మొదట కుమారుడు బాలకృష్ణను వారసుడు అన్నారు. తరువాత రెండవ కళత్రం లక్ష్మీ పార్వతిని తన వారసురాలిగా చేయబోయారు. మొదటిది ఇంటి గొడవే కాబట్టి లైట్గానే సెటిల్మెంట్ అయింది. రెండవదానికి మాత్రం కాస్త గట్టిగానే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ దెబ్బకు ఎన్టీఆర్ సీఎం సీటుతో సహా మొత్తం పార్టీనే కోల్పోయారు. అయితే ఆ పని చేసిన వారు కూడా అల్లుడు, ఇతర కుటుంబ సభ్యులే. అలా తాను పెట్టిన పార్టీయే అన్నగారి పుట్టె ముంచేసింది. ఇక ఇప్పుడు చంద్రబాబు కూడా పుత్ర ప్రేమలో తరిస్తున్నారు. ఆయనకు తాను, తన కొడుకు తప్ప మరెవరూ పార్టీగా కనిపించడం లేదు. ఎన్టీఆర్ నుంచి అధికారం పార్టీని తీసుకున్నా కూడా చంద్రబాబు టీడీపీని 25 ఏళ్లకు పైగా మనుగడలో ఉంచగలిగారు. మరి ఆయన కుమారుడు లోకేష్కి ఆ శక్తి యుక్తి ఉన్నాయా అన్నదే ఇక్కడ పెద్ద డౌట్. అదే సమయంలో తెలుగుదేశంలో కొత్త నాయకత్వం కావాలని సీనియర్ నేత మాజీ మంత్రి బొత్సయ్య చౌదరి లాంటి వారు తాజాగా బాంబు పేల్చారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ని కూడా పార్టీ కోసం పనిచేయమంటున్నారు. ఈ రెండింటినీ కలిపి చూస్తే పెదబాబు చిన్నబాబులకే పార్టీలో ఎసరు తప్పదా అన్న చర్చ అయితే ముందుకొస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికిప్పుడు చంద్రబాబుని కాదని ముందుకు వచ్చేవారు ఎవరూ లేరు. టీడీపీ అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే టీడీపీ. అలా పార్టీని ఏనాడో ఏకశిలా సదృశ్యంలా చంద్రబాబు మార్చేశారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ వదులుకుని టీడీపీ వైపు రాకపోవచ్చు. కానీ టీడీపీ ఇదే రకమైన స్థితిలో ఉంటే మాత్రం ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బలమైన సామాజిక వర్గమే క్రొత్త నాయకత్వాన్ని సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నదే ఇప్పుడు ప్రచారంలో ఉన్నమాట. మొత్తానికి నాడు ఎన్టీఆర్ ఇదే రకమైన వారసత్వపు గొడవల్లో పడి పార్టీని కోల్పోయారు. ఇప్పుడు చంద్రబాబు కూడా కుమారుడి కోసం పార్టీని వదిలే సీన్ ఉంటుందా అంటే ఏమో చూడాల్సిందే.